ఇక రైతుల నుండి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలుపై కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ధాన్యాన్ని ఎఫ్సీఐ కొనుగోలు చేసే విధంగా కేంద్రంతో మాట్లాడి ఒప్పించడం జరిగిందన్నారు. తరుగు లేకుండా ధాన్యం ఆరబెట్టుకుని తీసుకురావాలని రైతులకు సూచించారు. ఎంఎస్పీ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నందున పక్క రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా చూడాలని అధికారులను సూచించారు. గన్ని బ్యాగుల కొరతపై మరో రెండు మూడు రోజుల్లో చర్యలు తీసుకుంటామన్నారు. ధాన్యం కొనుగోలు టోకెన్ పద్దతిలో ఉంటుందని వివరించారు. జలాల రూపేణ, 24 గంటల ఉచిత విద్యుత్ రూపేణ, రైతు బీమా రూపేణ అన్ని సకాలంలో అన్ని అందించినాం కాబట్టి రైతు పంట పండించుకున్నాడు. ప్రభుత్వం నమ్మకంతో, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నమ్మకంతో రైతు పంట పండించుకున్నాడు. ఆ పంటకు అనుగుణంగా ఈరోజు దిగుబడి కూడా ఒక చాలా బ్రహ్మాండ దిగుబడి వచ్చింది. మరి రైతు ఆ సర్కిల్ ఎప్పుడు కంప్లీట్ అయిపోద్దంటే తన దుక్కి దున్ని పంట వేసుకొని ఆ పంట అమ్ముకొని ఆ పంట డబ్బులు తన అకౌంట్లో పడ్డప్పుడే ఆ రైతు యొక్క సైకిల్ కంప్లీట్ అయిపోతుంది. మరి ఇప్పుడు కోతలు స్టార్ట్ అయినాయి. తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల కోతలు మొదలైనవి. ప్రొక్యూర్మెంట్ కూడా ధాన్యం కొనుగోలు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ చేస్తుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత కరోనా సమయంలో అన్ని రాష్ట్రాలు చిత్రెత్తేసినాయి. మీ పంట ఎక్కడన్నా అమ్ముకోండి అనే పరిస్థితి వచ్చింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లా రైతులను వదిలేయలి. ఎంత కరోనా ఉన్నా ఎంత ఆర్థిక ఇబ్బంది ఉన్నా భారమైనా కూడా రైతు తన పండించిన పంటను గిట్టుబాటు ధర కొనాలని చెప్పి ఈ భారతదేశంలో ఏకైక ప్రభుత్వము అది కేసీఆర్ గారి ప్రభుత్వం మాత్రమే. ప్రతి గింజను కొంటున్న రాష్ట్రము ఈరోజు కేవలం తెలంగాణ రాష్ట్రం.